నేను సినీ సంగీతం శ్రీ శ్రీకాంత్ గారి దగ్గర నేర్చుకున్నాను. తల్లిదండ్రులు వచ్చారు ఇక్కడికి? మీ వచ్చారు సార్, అమ్మ నాన్న అక్క వచ్చు. సంతోషం అండి, మీ అందరికి కూడా స్వాగతం కార్యక్రమానికి. రాహుల్ సాయి ఎంపిక చేసుకున్న పాట రచన గోపి గారు, సంగీతం జికే వెంకటేష్ గారు, గానం జి ఆనంద్ గారు. అమెరికా అమ్మాయి నుంచి ఒక వేణు వినిపించను అనురాగ గీతిక. జి ఆనంద్ అనే గాయకుడికి దొరికిన పాటల్లో అగ్రశ్రేణి పాట ఈ పాట. వాడు ఎంత అదృష్టవంతుడు నిజంగా.
ఎన్నిసార్లు చెప్పుంటాను అన్న, రే నాకు నాకు రాలేదు కదరా ఇంత అందమైన పాట నీకు దొరికింది అన్నయ్య, నువ్వు ఎన్నో పాడు ఒక్క పాట కదా నాకు వచ్చిందని. కానీ దాన్ని అంత బాగా పాడాడు, అంత బాగా పాడాడు. ఈ పాటలో వినిపించే ఆ 12 strings గిటారు మొత్తం అంతా కూడా ఇళయరాజాదే. బ్యాక్గ్రౌండ్లో కూడా అతని పాలు చాలా ఉంది మనకు తెలుస్తుంది వింటున్నప్పుడు కూడా. అప్పుడు ఇళయరాజా అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. జీకే వెంకటేష్ గారు చాలా గొప్ప గాయకుడు ఆయన, చాలా హాయిగా ఉంటుంది ఆయన పాడుతుంటే. ఐ స్టిల్ రిమెంబర్ ఆయన ఆయన చెయ్యి ఎలా పెడతాడు ఎలా పాడుతున్నాడు ఈ పాట నేను ఊహించుకుంటూ వింటున్నానమాట. చాలా గొప్ప పాట ఇది. చాలామంది గోపి రాసిన పాట అని తెలియదు, ఇది పెద్దవాళ్ళు రాసిందంటాడు. ఎంత ఎంత మంచి ఎంత గొప్పగా రాశాడు వాడు, చాలా బాగా రాశాడు. మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇది సంగతులు మీకు అందులో ఏమున్నాయో తెలుసు, మీ ఎగ్జిక్యూషన్లో అవి పలకట్లేదు. సిరి వెన్నెల తెలబోయేను జవరాలి చూపులో, జవరాలి చూపులో. ఆ సంగతి వేరేగా వస్తుంది ప్రతిసారి కూడాను అందించను. జవరాలి చూపులో తరిరానిన తారానన తానానినరన, అక్కడ ఆపడం ఆయన చాలా ప్రతిసారి కొన్ని పాటలు అలా. తా ఒక వేణు వినిపించెను అనురాగ గీతి పాట కంపోజిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యు.